ఆగు ఆగు అంటూ బాణం వేశాడు. అదొకటి, అంటే నువ్వు బాణం వేయక నేను వేస్తాను అని చెప్పినట్లుగా ఆ కిరాతుడు బాణం వేశాడు. చిత్రం ఏంటంటే, ఇటు అర్జునుడు బాణము తగిలింది, అటు బోయివాడి బాణం తగిలింది. ఆయన బోయివాడా శివుడా? శివుడే. కానీ మనం అప్పుడు అర్జునుడిలా చూద్దాం. బోయివాడి బాణం తగిలింది ఇక్కడ. బోయివాడి బాణం తగిలింది, అర్జునుడి బాణం, రెండు ఒకేసారి తగిలాయి. ఆ వరాహం కింద పడి మరణించింది ఇక్కడ. పటు విషికంభునం త్రిదశపాల తనూజుడు పందినేసి మున్నట పరమేశ్వరుండున రయంబున దానిని వేసి. ఎందుకంటే మనం ముందా శివుడు ముందా అంటే ఆయన దొరుకుతాడండి అక్కడ. ఆయన వేసినటువంటి బాణం వచ్చి తగిలింది, వరాహం కింద పడింది ఇక్కడ. హరు శరమును నరు శరమును సరు నిరిపక్కియలు దాకి. ఎంత అందమైన పద్యం ఇచ్చాడు. హరు శరమును నరు శరమును, నరుడైన అర్జునుడి బాణము, హరుడైన కిరాతుడి బాణము, ఈ రెండూ తగిలిగానే ఇరుపక్కియలు రెండు వైపులా తగలగానే జవమరి శరసంభరమున తిరిగే వరాహము శరణిధి మతనమున దిరుగు శైలము పోలెన్. రెండు వైపుల బాణాలు తగలగానే గిర్రని తిరిగి పడిందటండి అక్కడ. అంటే మహావేగంతో వచ్చిన రెండు బాణాలు రెండు వైపుల నుంచి తగిలితే ఆ జంతువు ఎలా తిరుగుతుందో వర్ణించాడు చూడండి ఇక్కడ. అది గిర్రని తిరిగింది. ఎలా తిరిగిందంటే సముద్రంలో మతనం చేస్తున్నప్పుడు కొండ ఎలా తిరిగిందో అలా తిరిగి కింద పడి వరాహం దెబ్బతింది. ఎప్పుడైతే వరాహం దెబ్బతిందో వెంటనే అనుకున్నాడు, గొప్ప పని చేశాను అర్జునుడు. కానీ వెంటనే అక్కడికి వచ్చి అంటున్నాడు, నేను దీన్ని కొట్టాను కనుక ఇది నా యొక్క ప్రతాపము అన్నాడు శివుడు. కాదు, నేనే ముందు కొట్టాను, నా ప్రతాపం అన్నాడు ఇక్కడ. వెంటనే ఇరువురి మధ్య మాటా మాటా దెబ్బలాటగా మారింది ఇక్కడ. వెంటనే ఇరువురి చేతుల్లో విల్లులున్నాయి, విల్లు అమ్ములున్నాయి. దానితో ఒకరిపై ఒకరు తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి వారు పరస్పరం యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అత్యద్భుతమైన యుద్ధం జరుగుతోంది ఇక్కడ. నరునికి హరునికి నడుమ, బోయవానికి తపస్వికి నడుమ జరుగుతున్నటువంటి అత్యద్భుతమైన యుద్ధం. పైగా ఏను నా మృగంబునేసి తినది మదీయాస్త్ర నిహితమయ్యే. నేను వేశాను గనక నాదే శౌర్యం అంటాడు ఆయన. నీకు లేని శౌర్య సంపద చెప్పికొనగా మదము వలుక కుజనునట్లు, నీకు లేని శౌర్యం చెప్పకయ్యా అన్నట్టు శివుడితో అయిన. వెంటనే నా మాట నమ్మకం లేకపోతే నా శౌర్యమే చూపిస్తానని ఎవరి శౌర్యం ఏదో తెలుసుకోవడానికి యుద్ధం మొదలైంది. ఆ పరమేశ్వరుడికి చూడండి ఇక్కడ, తపస్సు చేసుకుంటున్నప్పుడు చక్కగా వచ్చి అనుగ్రహించి వరం ఇవ్వకుండా ఈ బడితి పూజలు సరదా ఏమిటో అర్థం కాదండి. ఆయన చేత నాలుగు తిని ఎందుకది, ఆయన ఎన్ని కొట్టాడండి ఇక్కడ అర్జునుడు, అదేం సరదా ఆయనకి ఇక్కడ. అందుకే శంకరులు ఒకసారి అంటారు శివుడితో, స్వామి నతిభిర్ను తిభిస్త్వమీశ పూజ విధిభిర్జాన సమాధిభిర్నతుష్ట ధనుషాముసలే నాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. స్వామి నీకోసం జపం చేస్తున్నా, స్తోత్రం చేస్తున్నా, పూజ చేస్తున్నా, ఎప్పటికీ నువ్వు కనిపించట్లేదు. నీకు ఈ పూజల కంటే బడితి పూజలు సరదా ఏమో అన్నాడు ఇక్కడ చూడండి. బడితి పూజ అయితే దేంతో కొట్టమంటావు అని అడిగాడు. ధనుషా ధనస్సుతో కొట్టమంటావా, ముసలేనా రోకలతో కొట్టమంటావా, అశ్మభిర్వా రాళ్లతో కొట్టమంటావా అని అడిగాడండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎందుతో కొట్టమంటే ఆ పూజ చేసేస్తానన్నాడు ఇక్కడ. ఎందుకంటే పురాణాలు వెతికితే ధనుసుతో కొట్టినవాడు అర్జునుడు. అలా ఒక ఆయన పాపం శివ పూజ చేసుకుంటూ ఉంటే శివుడే మారు వేషంలో వెళ్ళి ఎవరిని పూజిస్తున్నావు అని అడిగట్ట. పరమేశ్వరుని పూజిస్తున్నా అంటే ఆయన పూజించి ఒక పరమార్థమా ఏమిటి, ఆయన విడిచిపెట్టేయి, ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి అని శివనింద చేసేట. మన దేవుణ్ణి నిందిస్తుంటే సిగ్గుమాలు వినడానికి కలియుగ మానవుడవాడు కాదు మహాశివ భక్తుడు. అందుకే శివుణ్ణి నిందించగానే మహాకోపం వచ్చి దగ్గర రోకలు పెట్టుకుని ఒక్కడు కొట్టేటండి వాడిని. అబ్బా నాపై ఎంత ప్రేమ అయ్యా నీకు అని చెప్పి వెంటనే అసలు రూపం చూపించి మోక్షం ఇచ్చేటండి. హలో పిల్లాడు శివ పూజ చేస్తుంటే వాడు తండ్రి వచ్చి తిట్టాడు, ఏమిటి శివుడు గివుడిని పట్టు కూర్చుంటావని అని ఆ శివలింగాన్ని తీసి పారేశాడు పక్కన. నా శివుణ్ణి పారేస్తావా అని కోపం వచ్చి రాళ్లతో కొట్టేటండి ఇక్కడ. ఆ దెబ్బలు తిని ఆ తండ్రి రూపంలో వచ్చినవాడు శివుడే చూడండి ఇక్కడ. మళ్ళీ అసలు రూపం చూపించి మోక్షం ఇచ్చాడు ఇక్కడ. ఇలాగా దెబ్బలు తిని మోక్షమేవిడి నీకు అలవాటేనయ్యా అన్నాడు ఇక్కడ. లేకపోతే చక్కగా అసలు రూపంతో కనబడితే పాదపూజ చేస్తాడు అర్జునుడు. అసలు రూపం దాచిపెట్టి కొసలు రూపం తెచ్చుకోమని ఎవడు చెప్పాడండి ఆయనకి ఇక్కడ. మొత్తానికి ధరించి వచ్చాడు. అత్యద్భుతమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని అర్జునుడికి కనబడకుండా దేవతల పైనుంచి చూస్తున్నారు. ఇది కూడా ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన దృశ్యం. ఇది ఇక్కడ సాక్షాత్ దేవతలకు కూడా కనబడని పరమేశ్వరుడు ఎదురుగా నిలబడితే ఒక నరుడు యుద్ధం చేస్తున్నాడు. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. ఇది చూడడానికి దేవతలు కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు పైనుంచి.
యుద్ధం అత్యద్భుతంగా జరుగుతోంది. ఆ యుద్ధం ఎంత బాగా జరిగిందో మనకు చూపిస్తాడు నన్నయ్య గారు. ప్రతిబల్ల దర్ప భంజనుడు పార్థుడు, దారుణ బాణ వర్షమున్నతి నతి వీరుడై, కురిసినం పరముండు మహాంబు వృష్టి పర్వతము గ్రహించునట్లు బలవంతుడు దాని గ్రహించి. అబ్బా, నిజానికి అర్జునుడు ఎలా వేస్తున్నాడయ్యా బాణములంటే, సామాన్యుడు కాదు కదా, గొప్ప జగదేక ధానుష్కుడు అర్జునుడు. ఆయన వేస్తున్నటువంటి బాణముల పరంపర ఒక వర్షములా పడుతుంది. అయితే కొండ మీద వర్షం పడితే కొండలోకి ఇంకిపోయినట్టు శివుడు కొండలా నిలబడ్డాడు, ఆయనలోకి ఆ బాణములను ఇంకిపోయి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పారండి ఇక్కడ. అంటే బాణాలు ఏమయ్యాయంటే ఆయన లోపలికి వెళ్ళిపోయేట. చూడండి ఇక్కడ, అగ్నిహోత్రంలోకి మిడతలు వెళితే ఏమవుతాయి, లోపలికి దూరి మసైపోతాయి. అలాగే బాణాలన్నీ ఆయన లోకి వెళ్ళిపోయాడు, ఆయన మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. ఆయుధం ప్రయోగించవలసిన అవసరం లేకుండానే ఇతర ప్రయోగిస్తున్న ఆయుధాలన్నీ చిరునామా లేకుండా చేస్తున్నాడు అండి, ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. అంతేకాదు చూశాడు, నేను వేసినటువంటి బాణములు సామాన్యం కాదు, ఆఖరికి అస్త్రములు తన దగ్గర అప్పటికున్న అస్త్రములన్నీ వేశాడు, అవి లోపలికి వెళ్ళిపోయాయి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఇతడు ఎవడు, ఇతడు సురేంద్రుడుండే, పరమేశ్వరుడుండే, దినేశ్వరుడుండే, ఇతడు శివుడా, సూర్యుడా, ఇంద్రుడా, ఎవరో. మొత్తానికి నా చేత ప్రయోగింపబడిన బాణములు ఎప్పుడు ఇలా వ్యర్థం కావు, ఎందుకంటే అర్జునుడు సామాన్యుడు కాడు, ఏదో మామూలు లాకాయలోకాయి విలుకాడు కాదు కదా, అత్యద్భుతమైనటువంటి అస్త్రశస్త్ర సంపద కలిగిన వాడు. అటువంటి వాడి యొక్క బాణములు వ్యర్థమవుతున్నాయంటే అతడు సామాన్యుడు కాడు. పైగా నేను తిరుగుతున్న చోటు సామాన్యం కాదు, ఇది దైవ నివాసంబు కావునా, ఎందుకంటే ఇది దేవతాత్మకము, యమవత్ పర్వతము దేవతాత్మకం, శ్రీగిరి దేవతాత్మకం, అరుణగిరి దేవతాత్మకం, రాళ్ళు రప్పలు కాదు, ఇక్కడ దేవతాశక్తులు ఉంటాయి. కనుక ఇక్కడ మామూలు వాళ్ళు కారు, దేవతలు తిరుగుతూ ఉంటారు, మహాత్ములు తిరుగుతుంటారు, సిద్ధపురుషులు తిరుగుతుంటారు. అలాంటి మహాత్ములు ఎవరో, దేవతలు ఎవరో ప్రచ్ఛన్న రూపంలో ఇలా వచ్చి ఉంటారు, మారు రూపంలో వచ్చి ఉంటారు. లేకపోతే కాండవ దహనంలో అగ్నిదేవుడిచ్చినటువంటి అక్షయమైనటువంటి అమ్ముల పొదులు, ధనుస్సులు, గాంధీవము ఇవి వ్యర్థమవడం ఏంటి? ఇంత అనుకుంటూనే ఎప్పుడైతే తన దగ్గరున్న అక్షయమైన అమ్ముల పొదులన్నీ కూడా ఒట్టిపోయాయో, ఇది ఆశ్చర్యం అండి ఇక్కడ. అప్పుడైనా అర్జునుడు ఆలోచించద్దు, ఆయన దగ్గరున్న అమ్ముల పొదులు ఎలాంటివి, అక్షయ తూణీరాలు. అక్షయ తూణీరం అంటే ఏమిటండి, ఎన్ని బాణాలు తీస్తున్నా వస్తూ ఉంటాయి, ఇప్పుడు ఏమయ్యాయి, అన్ని బాణాలు వ్యర్థమై ఖాళీ అయిపోయాయి. అమ్ముల పొదులు ఖాళీ అయ్యాక ఎదురుగా ఉన్నవాడు ఎవడో కొంచెం ఆలోచించాలా, కానీ మాయ సాంభవమై ఉంటే ఆలోచన వస్తుందా చూడండి ఇక్కడ. ఆయనకి ఎప్పుడైతే అమ్ముల పొదులు ఖాళీ అయిపోయాయో చేతిలో గాంధీవం ఉంది, ఈ గాంధీవం పట్టుకుని ఆయన మీదకి వెళ్ళాడు చూడండి ఇక్కడ. ఆ గాంధీవం పట్టుకు వెళ్ళి ఆయన తలపై కొట్టాడు. ఆ కొట్టడానికి వెళుతుంటే దేవతలు అదిరిపోతున్నారు, పరమేశ్వరుడు తలపై కొడతాడా, భారతమ్మ చూస్తోంది ఏమిటి ఇంత పని, అలాంటి పరమేశ్వరుడు పట్టుకుని కొట్టడానికి వస్తున్నాడే. ఆయన ఒకసారి ఆపాడు ఆ పార్వతీదేవి, ఏమనుకుని చూసుకొని ఆయన ధనుసు తొక్కడు కొట్టాడు. చిత్రం ఏంటంటే నెత్తికి తగిలిన ధనుసు ఆయనలో లీనమైపోయింది, అది కనబడలేదండి ఇక్కడ.